కీర్తన 2. అందరూ బైబిల్ తీద్దాం ఒకసారి, అందరం బైబిల్ తీద్దాం ఒకసారి. ఎవరు చదువుతారా? శబ్దమెత్తి చదువుతారా ఒకసారి గొంతెత్తి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చదివిన వాక్య భాగంలో ఇక్కడ దేవుడు ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం, నన్ను అడుగుము అన్నాడు. ఏమనమన్నాడు చెప్పండి గట్టిగా. ఏమడగమన్నాడు దేవుడు? మిమ్మల్నిదండి. ఏమడగమన్నాడు దేవుడు? ఏమండి, ప్రతి సంవత్సరం మనం ప్రభా నాకు అది కావాలి, జాబ్లో ప్రమోషన్ కావాలి, ఇల్లు కావాలి, ఇవన్నీ అడిగాం కదా. కానీ సంవత్సరం దేవుడు ఒక భారం పెట్టాడు మన మీద. ఏంటంటే, మీ ఇంట్లో నశించిపోతున్న ఆత్మలంట ప్రభుని అడగాలంట మార్చమని ఈ సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. అది ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా తండ్రి జనాంగమైనా తల్లి జనాంగంలో ఎవరున్నారో వాళ్ళంటే ఈ సంవత్సరం మనం అడగాలంట, ప్రభా నాకు వీరు నీ బిడ్డలుగా మారడం నేను చూడాలి అమ్మని అంటారు అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సంవత్సరం మిమ్మల్ని గొప్పగా దీవించిపోతున్నాడు. అర్థమైపోయింది ఆ మాటకు మాత్రం ఆమెలు గట్టిగా వస్తాయి. నశించిపోతున్న ఆత్మల గురించి అడగమంటే అది పెద్ద భారం కదా మనకి. ఏమంటే ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒకప్పుడు దైవజనులు ప్రార్థించో, తల్లి ప్రార్థన చేసో, లేకపోతే మన పితృలు ప్రార్థన చేసో, ఈరోజు ఆ ప్రార్థనని బట్టి మనం ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడ్డాం. లేకపోతే ఎవరైనా సువార్త చెప్తే వచ్చాం, అంతేనా? హలో, అంతేనా? ఈవెన్ పుట్టుకతో క్రైస్తవులైనా కూడా వచ్చి మందిరానికి వచ్చి వాక్యం వింటూ వింటూ ఉండగా ఒకరోజు హృదయం మారి రక్షించబడ్డాం, అంతేనా? అంటే ఏదో రకంగా దేవుని గురించి మనకు వినబడింది కాబట్టి మారు మనసు పొందాం, అంతేనా? ఆమెన్ చెప్పాలనే, అంతేనా? అంతేనా? హలో, ఎవరో వచ్చి మీకు కరపత్రిక ఇచ్చారు, అందుకే వచ్చారు మందిరానికి, అంతేనా? ఎవరో మీ గురించి ప్రార్థన చేశారు, అందుకే వచ్చారు. వాక్యం విన్నారు, మీరు మారారు, అంతేనా? అలాంటప్పుడు మనము ఒకరి ద్వారా వాక్యం విని, వాక్యము ద్వారా సువార్త ద్వారా పట్టబడి మనం ఇక్కడికి వస్తే మరి మనం ఇంకొకరికి చెప్పాలా లేదా? మరి ఇంకొకరి గురించి మనం ప్రార్థన చేయాలా లేదా? అందుకే దేవుడు ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నన్ను అడుగుము, నీకు జనములు స్వాస్థ్యంగా ఇస్తా. ఏ స్వాస్థ్యంగా ఇస్తాడో తెలుసా దేవుడు? పరలోక రాజ్య వారసులుగా, పరలోక రాజ్య స్వాస్థ్యముగా దేవుడు ఇవ్వాలి ఈ సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ 13 సంవత్సరాలు ఈ పరిచర్యలో ఇక్కడ తెలుగు చర్చ్ మనం ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తవుతుంది కదా. ఒక మాట, ఇంతకాలం దేవుడు అడిగినవన్నీ ఇచ్చేశాడు, ఆల్మోస్ట్ ఇచ్చేశాడు, అంతేనా? ఇల్లు ఇచ్చేసాడు, వాహనాలు ఇచ్చేశాడు, పిల్లల్ని ఇచ్చేశాడు, మంచి స్థానాల్లో పెట్టాడు, పిల్లల ఉద్యోగాలు కూడా వచ్చేసారు, అన్నీ ఇచ్చేశాడు. ఇప్పటికన్నా దేవునికి ఏదన్నా మనం చేద్దామనే మనసులోకి మనం రమ్మని చెప్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని ఇచ్చాడు దేవుడు, మనకు కావాల్సిన అన్ని ఇచ్చాడు. మనిషి కోరికలు కండి, హద్దుల్లో ఇవ్వండి. ఏం లేవు. 2024 నీకేమైనా కావాలని దేవుడు అడిగినా కూడా దాన్ని మాకు లిస్ట్ ఉంటుంది మన మైండ్లో, ఉంటుందా? కానీ ఈ సంవత్సరం దేవుడు అన్నాడు, నీ కోసం అన్ని చేశా, నువ్వు కన్నీరు గాల్చినప్పుడు నీ మొర విన్నా, మరణ పడకల్లో నేను నిన్ను లేపా, లేకపోతే ఇదిగో ప్రభు నాకు ఇది కావాలి, ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, ఇల్లు కావాలి, ఆస్తి కావాలి, అన్నీ ఇచ్చా, కానీ మరి నాకు కూడా కొన్ని కావాల్సినవి మీరు చేయాల్సినవి అంటున్నాడు. ఏంటో తెలుసా, దేవుడు మన దగ్గర ఆశించేది వెండి బంగారములు కాదు, మీ ఇంట్లో నశించిపోతున్న వారిని అడగమంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మీ తండ్రి జనాంగ కానీ, మీ తల్లి జనాంగ, నేను ఈరోజు ఈ జనవరి 1 రోజు ఒక మాట చెప్తాను, ఇంకోటి కూడా నేను నమ్మంది ఏంటంటే జనవరి 1 రోజు తీర్మానాలు చేసుకునే నమ్మను అసలు నేను. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇది తీర్మానం కాదు, దేవుడు మన పెట్టిన భారం ఇది. ఇది తీర్మానం కాదు, దేవుడు మన మీద ఉంచిన భారం ఇది. మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే ఈరోజు ఒక 5 రూపాయలు పెట్టి చిన్న పుస్తకం కొనుక్కోండి. చిన్న, హలో, ఏదైనా పని చేయమనగా డౌట్ ఏమో, నోరు ఎత్తరు జన మన వాళ్ళు. మీ తండ్రి జనాంగంలో ఎవరెవరు రక్షించబడలేదు, మీ తల్లి జనాంగంలో మీ తల్లి వైపు ఉన్నవాళ్ళు అంటే మీ మేనమావలో లేకపోతే వాళ్ళ పిల్లలో వాళ్ళ పిల్లలో ఎవరెవరు రక్షించబడలేదో ఒక పేపర్ మీద రాసుకోండి, ఆ బుక్ మీద రాసుకోండి. ఆ చిన్న బుక్, నేను ఎందుకు చిన్న బుక్ 5 రూపాయలు కొనమన్నానంటే బైబిల్లో ఉండాలి ఇప్పుడు, అది పెద్ద బుక్ అయితే బైబిల్లో సరిపోదు.
ప్రతిరోజు దాని మీద చేతులు పెట్టి మనం అడగాలి ఈ రోజు నుంచి. హల్లెలూయా. అయ్యా వీళ్ళు పరలోక రాజ్య స్వాస్థ్యముగా నేను అడుగుతున్నాను, నా కోసం అడగట్లా. దేవుడి సమక్షంలో వాగ్దానం ఇచ్చిన వాగ్దానం, నన్ను అడుగు క్షణములు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం మనం చేసే ప్రతి ప్రార్థన నశించిపోతున్న ఆత్మల గురించి మాత్రమే చేయబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలానే మిగతావి ఇంకో మాట చెప్తాను, మనం నశించిపోతున్న ఆత్మల గురించి ఆ నీతిని రాజ్యాన్ని వెతికితే మనకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తారు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేస్తాం అంటే మనకు కావాల్సినవి అడుగుతాం, నీతిని రాజ్యాన్ని పక్కన పెడతాం, అందుకే మనకు దొరకట్లా. చూడండి, దేవుడు ఈ సంవత్సరం మనందరి మీద పెడుతున్న భారం, ఒకవేళ మీ ఇంట్లో మీ భర్త రక్షించబడలేదు కదా, అడగండి ఈ రోజు నుంచి అడగండి, ప్రభా అతను ఈ సంవత్సరం మారడం నేను చూడాలి, నీ వాగ్దానం ఎత్తి అడుగుతున్నాను. భార్య మారలేదా, యవనస్తులైన బిడ్డలు ఇంట్లో మారలేదా, నేను ఒక మాట చెప్తాను, ఇంట్లో మేకుకు కాదు ఉండాల్సింది వాగ్దానం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం అనే వాగ్దానం మేకుతో లామినేషన్ పెట్టినట్టుగా కాదు ఉండాల్సింది అది. ఆ వాగ్దానం ప్రతి వ్యక్తి జీవితంలో జరిగి కుటుంబం అంతా మారు మనసు పొంది బాప్తీసు పొంది ప్రభు సన్నిధిలో కలబడినప్పుడు ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఏమని తెలుసా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించను. ప్రైజ్ ది లార్డ్. నశించిపోతున్న ఆత్మల గురించి కొంతమందికి అసలు ఏ ఆలోచన ఉండదు. దేవుడే కదా నా గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది, లేకపోతే ఈ జాబ్ ఇచ్చింది, లేకపోతే ఈ ప్రైవేట్ జాబ్ దేవుడు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అది కూడా ఆలోచించాడు. మనం పనిచేస్తున్న స్థలంలో మంచి స్థానంలో పెట్టాడు దేవుడు, ఎందుకు పెట్టాడు? కాలర్ ఎగరేమనా, మన గొప్పతనాన్ని చూపించమనా, లేకపోతే గర్వించమనా? ఈరోజు మనం ఎలా ఉండదు సార్, వాక్యముతో నింపబడిన ఇస్తరాకులాగా ఉండాలి మనం. ప్రైజ్లో ఖాళీ ఇస్తరాకి ఎగిరెగిరి పడినట్టుగా ఏమీ తెలియకుండా మనకు వచ్చిన చిన్న చిన్న స్థానాలు చూసే ఎగరడం కాదు. దేవుడు ఇంకా గొప్పగా దీవించగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను అదే చెప్తే ఎప్పుడు కూడా మన మందిరంలో ఒక చైన్ వేసుకొని గర్వించేదానికి నా అలాంటప్పుడు బంగారం షాపులు లేవనుకోవాలండి ఓనర్ గారు, అంతేనా? ఒక చైన్ వేసుకొనే మనం అంతా గర్వించేస్తే బంగారం షాప్ ఓనర్ లేవనుకోవాలి. హలో, ఈరోజు దేవుడు ఈరోజు హృదయం మన మీద భారం పెడుతున్నాడు, ఈ వాగ్దానాన్ని మనకు భారముగా ఇచ్చాడు. ఇదిగో ఈ సంవత్సరం మీ ఇంట్లో మీరు పొందిన రక్షణ మీ ఇంట్లో ఎవరికి రక్షించబడిన వాళ్ళు తెలియాలి, మీ తండ్రి జనాంగంలో తెలియాలి, మీ తల్లి జనాంగానికి నువ్వు చెప్పాలి, వారి గురించి దేవుని అడగాలి, ప్రభా ఈ సంవత్సరం వీళ్ళు మార్చవా, అయ్యా నీ రుణం నేను తీర్చలేను అయ్యా నాకు ప్రార్థన చేస్తారు అందరు. అది ఏంటో మరి, అది ఆ పదం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. నిజమే, దేవుని రుణం మనం ఎవరూ తీర్చలేము, అంత గొప్పవాళ్ళం కొడుకుడు. కానీ కొన్ని నశించిపోతున్న ఆత్మలకి దేవుని గురించి చెప్పి ప్రభు వైపు నడిపిస్తాను చూసారా, ఆ పని చేసుకునే కృప ధన్యత దేవుడు ఇచ్చాడు ఈరోజు మనకి. హల్లెలూయా. తిరిగి ఆ చిన్న రుణం తీర్చుకునే కృప ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నరకానికి వెళ్ళిపోతున్న ఆత్మని పరలోకం వైపు తిప్పే భాగ్యం ఇచ్చాడు దేవుడు. అందుకే దేవుడు ఈ సంవత్సరం అంటున్నాడు, నువ్వు అడుగు జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తా. పరలోక రాజ్య స్వాస్థ్యంగా కొంతమంది మనం ఈ సంవత్సరం సంపాదించునుగాక. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఇంటికి వెళ్ళాక ఆ చిన్న బుక్ కొనుక్కుంటారు? ఆదివారం అడుగుతాను, మీరే ఎంత అదో అంత సింపుల్గా విడిచిపెట్టండి, ఆదివారం బుక్ చూపించండి అని అడుగుతా. అయ్యా నాకు రాయడం రాలేదు అన్నద్దు, పక్కన ఎవరో ఒకరిని పిలిచి ఏం చేయాలి, మీ తండ్రి జనాంగంలో రక్షించబడిన వాళ్ళ పేర్లు రాయాలి, మీ తల్లి జనాంగంలో రక్షించబడిన వాళ్ళ పేర్లు రాయాలి. ఒక చిన్న హోంవర్క్ ఇది కొత్త సంవత్సరంలో, వారి కొరకు ప్రతిరోజు చేపెట్టి ప్రార్థన చేసి ప్రభువుని అడగాలి, అయ్యా ఈ సంవత్సరం వారిని పట్టుకోవా. ఒక దైవ సేవకున్న రానికి బైబిల్ చదవడం రాదానికి అనుకున్న భారం ఏంటో తెలుసా, బైబిల్ చదవాలని, కానీ రాదు. ఏం చేశాడంటో తెలుసా, అంటే నాకు తెలిసి ఒక 40 ఇయర్స్ బ్యాక్ అనుకుంటున్నా, బైబిల్ పేజ్కి ఒక్కొక్క పేపర్కి పావలా ఇచ్చి బైబిల్ మొత్తం చదివించుకున్నాడంట. ఆయన బైబిల్ మొత్తం పేపర్కి పావలా ఇస్తే పిల్లలకు అప్పుడు సంతోషం కదా, పావలా ఇస్తే గబగబ వచ్చేసి మాస్టర్ గారు నేను చదువుతాను మీరు ఎవరు చెప్పండి, ఎందుకని పావలా వస్తుంది కదా. అలాగే పాపం చదివించుకొని ఈరోజు బైబిల్ తీసుకుని ప్రసంగం చేస్తాడండి, టాప్గా ప్రసంగం చేస్తాడు. చదువుకున్న వాళ్ళు కూడా
మనకి భారం ఉండాలి కానీ ఆశ ఉండగాలని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ లేకపోతే తీర్చు. దేవుడు కూడా రెండు పద్ధతులు వాడతాడు, నేను చెప్పంగానే నువ్వు చేసావా ఓకే, లేకపోతే నేను చేయిస్తానంటుండే. వలయంగానే పడిపోయావా ఓకే రైట్ ఓకే, లేకపోతే నెక్స్ట్ గాలం వేస్తానంటాడు దేవుడు. వలలో పడితే ప్రశాంతంగా ఉయ్యాలో విన్నట్టు ఉంటుంది, గాలం వేస్తే గుచ్చుకుంటుంది. కాబట్టి దేవుడు పెట్టిన భారాన్ని మొయ్యడానికి సిద్ధంగా ఉండాలి మనం. ప్రైజ్లో ప్రైజ్లో. కాబట్టి ఈ సంవత్సరం ఈ వాగ్దానం మనం దేవుని చేతుల్లో పెట్టుకుందాం. బైబుల్లో కాదు పెట్టాల్సింది ఈ వాగ్దానం, హృదయంలో పెట్టుకుందాం ఈ సంవత్సరం. ప్రైజ్లో ప్రైజ్లో. మనం కన్ను మూసే లోపు కొన్ని వందల ఆత్మల ప్రభుకి అప్పగించి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది పాస్టర్ గారి పని అండి, మాకేంది? సరే పాస్టర్ గారి పని అనుకుందాం. మీ ఆఫీస్లోకి నేను రాగలనా? హలో చెప్పండి. మీ బ్యాంక్ ఉద్యోగం ఏమైనా చేసావంటే మీ బ్యాంక్ ఉద్యోగం లోపలికి ఆ లోపలికి వచ్చిన సువార్త చెప్పగలనా? ఎవరు చెప్తారు అక్కడ? ఎవరు మాట వింటారు అక్కడ? ఎస్, అక్కడ మనల్ని పెట్టాడు, నాటాడు దేవుడు. అంటే దేవుడికి ఒక పని ఉంది. ఇన్ని సంవత్సరాలు ఒకళ్ళు ఆ పని చేయకపోతే, కొంతమందికి దేవుని గురించి ఇలా చెప్పడానికి భయం ఒకటైతే రెండోది సిగ్గు. రెండోది ఏంటి సిగ్గు? ఎందుకంటే ప్రపంచాన్ని శాసించిన దేవుడు అండి ఆయన, ప్రపంచాన్ని స్థాపించిన దేవుడు, తయారు సృష్టికర్త ఆయన, తయారు చేసిన దేవుడు ఆయన. ఏమండి చెప్పడానికి నువ్వు సిగ్గుపడుతున్నావా భయపడుతున్నావా? రెండిట్లో ఏదన్నా తప్పే. ఒక మాట చెప్పనా, దేవుడికి ఎక్కడ కోపం వస్తే మళ్ళీ చెప్తున్నా, గుర్తు చేస్తున్నా. మనం చెప్తే చక్కగా కూర్చొని వినే వాళ్ళకి కూడా దేవుని గురించి చెప్పమని చూసారా, అక్కడ దేవుడు కోపం వస్తుంది. హలో అర్థమైందా? అర్థమైందా? నేను ప్రసంగం చేయట్లే, కొన్ని మాటలు వాగ్దానం గురించి చెప్తున్నాను. మనం చెప్తే చక్కగా కూర్చొని వింటారు మన బంధువులు. ఉంటారు వినరా? మన పక్కన వాళ్ళు వింటారు వినరా? తిరిగి లా కొట్టేవాళ్ళు ఒకరు ఉంటారు, చక్కగా వినేవాళ్ళు ఒకరు ఉంటారు. చక్కగా చెప్తే వినే వాళ్ళకి కూడా మన స్వార్థ చెప్పండి, దేవుని గురించి చెప్పండి, అక్కడ దేవుని కోపం వస్తుంది మన పైన. అంటే నేను ఇచ్చి నేను అనుభవిస్తావా? చక్కగా నీకు ఏం కావాలో నన్ను అడుగుతావా? పొందుకుంటావా? నాకు మాత్రం ఏం చేయవా? కయ్యేను నీ తమ్ముడు హేబెల్ ఎక్కడ? దేవుడు అడుగుతున్నాడు, కయ్యేను నీ తమ్ముడు హేబెల్ ఎక్కడ? రేపు నిన్ను కూడా ఇదే అడుగుతాడు, మనందరిని ఇదే అడుగుతాడు దేవుడు, కయ్యేను నీ తమ్ముడు హేబెల్ ఎక్కడ? నశించిపోతున్న కళ్ళ ముందు తాగి తాగి చచ్చిపోతున్నా అలా చూస్తూ ఉంటారు, రేపు నిన్నెలు ఎక్కడ అడుగుతాడు దేవుడు? కళ్ళ ముందు సినిమాలు పిచ్చి పట్టి తిరుగుతున్న దేవుని గురించి చెప్పి అయ్యా ఇది తప్పని చెప్పకపోతే మిమ్మల్ని అడుగుతాడు లెక్క దేవుడు. నా ముందు ఎవరన్నా ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ చేశాను వెంటనే చెప్తా వద్దు ఇది చేయతేనే, ఎందుకంటే నన్ను రేపు దేవుడు దాని విషయం లెక్క అడగడక. చూడండి, గమనించండి, దేవుడు అన్నాడు ఈ సంవత్సరం నువ్వు అడుగు, జనములు నీకు స్వాస్థ్యం చేస్తా, మీ బంధువుల్ని స్వాస్థ్యం చేస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని భారాన్ని ఎవరు మోస్తారండి? మనం కూడా పట్టించుకుంటే అన్ని జనులు వచ్చి మోస్తారా? నేను అందుకు ఈ సంవత్సరం అంతా దేవుని ఆత్మలు అడిగి చివరిలో ఒకటి అడిగా, క్రిస్మస్ టైం కల్లా ఒకటి అడిగా, ప్రభా మరి అన్ని ఆత్మలు రక్షించుకుని మందిరంలోకి వస్తే మాకు మందిరం నిన్న రాత్రి అంత ఇబ్బంది పడడం చూసాం కదా, సరిపోవట్లేదు కాబట్టి ఒక పెద్ద మందిరం కూడా మాకు ఇవ్వ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సంవత్సరం మన మనస్సు ఆత్మ తలంపులు మన నడవడికంతా నశించిపోతున్న ఆత్మలుగా మనం పెడదాం. మన కుటుంబాలు ఎవరు నశించిపోతున్నారో వారి మీద మనం ఉంచుదాం, వారి కొరకు ప్రార్థిద్దాం, వారి విషయమై దేవుణ్ణి గట్టిగా గట్టిగా ఏం చేద్దాం అడుగుదాం, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.